రియల్మీ జీటీ నియో త్రీ టీ ప్రైస్ వచ్చేసి డ్రాప్ అయింది ట్వంటీ థౌసండ్కి అవైలబుల్గా ఉంది ఇప్పుడు ఐకూ జెడ్ సెవెన్కి దీనికి కంపారిజన్ చేస్తాను రియల్మీ మీ జీటీ నియో త్రీ టీ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో థర్టీ థౌసండ్ లాంచ్ అయింది ఇప్పుడు ట్వంటీ థౌసండ్కి అవైలబుల్గా ఉంది అండ్ ఐకో జెడ్ సెవెన్ వచ్చి నైన్టీన్ థౌసండ్ కవైలబుల్ గా ఉంది ఐకోలో మీడియా టెక్ డెమెన్సిటీ నైన్ ట్వంటీ ప్రాసర్ ఉంటుంది దీనికన్నా బెటర్ ప్రాసర్ వచ్చేసి స్నాప్ డ్రాగన్ ఎయిట్ సెవెంటీ ఇది వచ్చేసి లో ఉంటుంది సో ప్రాసర్ పరంగా చూసుకున్నట్టు రియల్మీ బెస్ట్ డిస్ప్లే పరంగా చూసుకున్నట్లయితే ఐకోలో వచ్చేసి నైంటీ హెడ్స్ హామ్లెట్ డిస్ప్లే ఉంటుంది అండ్ లో వచ్చేసి వన్ ట్వంటీ హెడ్స్ హామ్లెట్ డిస్ప్లే ఉంటుంది సో రియల్మీ వచ్చేసి డిస్ప్లే పరంగా బెటర్ ఐకోలో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది అండ్ ఫార్టీ ఫోర్ వాట్ ఛార్జర్ ఇస్తారు అండ్ లో వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంది విత్ ఎయిటీ వాట్ సూపర్ డాట్ ఛార్జర్ సో మనకి బ్యాటరీ పరంగా కూడా రియల్మీనే బెస్ట్ రెండు ఫైవ్ జీ ఫోన్సే ఐకో వచ్చేసి లేటెస్ట్ ఫోన్ అండ్ రియల్మీ వచ్చేసి కొంచెం ఓల్డ్ ఫోన్ అండ్ వెయిట్ చూసుకున్నట్టు ఐకో తక్కువ ఉంటుంది రియల్మీ ఎక్కువ ఉంటుంది ఐకో లో సిక్స్టీ ఫోర్ ఎంపీ మెయిన్ కెమెరా అండ్ టూ మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్ అండ్ రియల్మీలో వచ్చేసి సిక్స్టీ ఫోర్ ఎంపీ మెయిన్ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ టూ మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది ఐకో ఓఎస్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఓఎస్ లేదు ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఐకోలో థర్టీన్ మెగాపిక్సెల్ ఉంటది అండ్ రియల్మీలో సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఉంటుంది కెమెరా రెండు యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తాయి రియల్మీలో త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ఫోన్ జాకు మెమరీ కార్డ్స్ లాట్లేదు అవి రెండు ఇంపార్టెంట్ కాకపోతే ఐకో జెడ్ సెవెన్ కన్నా రియల్మీ జిటి నియో త్రీ టీ ఎంతో బెటర్ సో మీరు ఈ మొబైల్ పర్చేజ్ చేసుకోవచ్చు